ఎన్పిసిసి చీఫ్ ఎవరు? దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సీఎం అండ్ టీం చర్చలు జరిపింది. అందరూ కలిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పిసిసి చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత గల పదవి, లక్షలాది కార్యకర్తలకు నాయకుడు, ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా విస్మరించలేని స్థాయి. అలాంటి బాధ్యతాయుతమైన పదవికి మహేష్ కుమార్ గౌడ్ అయితేనే కరెక్ట్ అని అటు అధిష్టానం ఇటు సీనియర్లు భావిస్తున్నారు. అందులోనూ మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన్నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా అధిష్టానం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో మహేష్ కుమార్నే కన్ఫర్మ్ చేస్తారా లేదా చివరిలో ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, మహేష్ కుమార్ గౌడేనా లేక ఇంకేనా పేర్లు వినిపిస్తున్నాయా? యా, నిజానికి పిసిసి చీఫ్కి ఎవరు అర్హులు, ఎవరి పేర్లు పరిశీలిస్తున్నారు అన్నప్పుడు 5-6 పేర్లు అయితే గట్టిగా వినిపించాయి. అది కూడా వేరువేరు సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని. కానీ నిన్న జరిగిన సమావేశం అనంతరం అక్కడ ఏఐసీసీ వర్గాల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం మహేష్ కుమార్ గౌడ్ పేరే ప్రముఖంగా బయటికి వినిపించింది. ఆయన పేరే దాదాపు ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే పరిశీలన దశలో ఉన్నప్పుడు నిన్న ముగ్గురు తెలంగాణ ముఖ్య నేతలతోటి అధిష్టానం పెద్దలు చర్చలు జరిపినప్పుడు విడివిడిగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన చాయిస్ ఎవరు, అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ ముగ్గురి నుంచి విడివిడిగా వారి ఒపీనియన్స్ని ఇటు కొత్త పిసిసి చీఫ్తో పాటు 4 కేబినెట్ పదవుల భర్తీ విషయంలో కూడా వారి అభిప్రాయాల్ని తెలుసుకున్న అధిష్టానం ఇక ఫైనల్ డిసిషన్ తీసుకుని అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అందులో సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకుంటే బీసీల్లో మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధుయాష్కి గౌడ్, ఈ ఇద్దరు గౌడ్ నేతల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొనుంది. ఆ ఇద్దరిలో మహేష్ కుమార్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది, అటు అధిష్టానమైనా ఇటు రేవంత్ రెడ్డి అయినా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి కూడా పనిచేస్తున్న వ్యక్తి, అంటే విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో పనిచేస్తూ యూత్ కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా మధ్యలో ఏ రాజకీయ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా కంటిన్యూగా కాంగ్రెస్లోనే ఉంటూ పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్నారు. సో వీటన్నిటినీ పరిశీలనలో తీసుకున్న తర్వాతనే ఆయన పేరును ప్రధానంగా పరిశీలించినట్టు తెలిసింది. ఒకవేళ బీసీలు కాకుండా ఎస్సీల్లో అయితే గనక ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇద్దరు ఎస్సీ నేతలు ప్రధానంగా పోటీ పడ్డారు. అందులో ధర్మపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్, ఈ ఇద్దరిలో ఒకరికి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ చర్చ జరిగింది. ఒకవేళ ఎస్టీలకు ఇవ్వాలి అనుకుంటే బలరామ్ నాయక్ పేరు ప్రధానంగా వినిపించింది. ఓవరాల్గా అధిష్టానం అయితే ఒక విషయంలో ఒక క్లారిటీతో ఉంది. పిసిసి చీఫ్గా ఉండే వ్యక్తికి ఏదైనా ఒక చట్టసభలో సభ్యత్వం పదవి ఉండాలి, అయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా ఎంపీగా ఉంటే వారు రాష్ట్రమంతా పర్యటించడానికి వీలైన ప్రోటోకాల్ ఉంటుంది, ఆ మేరకు సదుపాయాలు ఉంటాయి. కాబట్టి పర్యటించడానికి రాష్ట్రంలో ప్రతి చోటకి వెళ్ళడానికి వెసులుబాటుగానే ఉంటుంది, వారికి తగిన గౌరవం కూడా గుర్తింపు ఉంటుంది అన్న ఉద్దేశంతో అటువంటి పదవుల్లో ఉన్నవారినే పరిశీలిస్తుంది. ఆ ప్రకారం చూస్తే ఎస్సీ జాబితాలో ధర్మపూర్ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరు ప్రధానంగా మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పదవిలో ఉన్నారు, సంపత్ కుమార్ ఇప్పుడు ఏ పదవిలోనూ లేరు. ఇటు బీసీ జాబితాలో చూసుకుంటే మధుయాష్కి ఎటువంటి పదవి లేదు, కానీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఆ రకంగా చూసినా సరే మహేష్ కుమార్కే ఎక్కువగా మార్కులు పడుతున్నాయి. కాకపోతే అధిష్టానం ఎస్సీలకు ఇవ్వాలా బీసీలకు ఇవ్వాలా అన్న విషయంలోనే ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న సంఖ్యాబలం, జనాభా సంఖ్యాబలం దామాషా ప్రకారం చూసుకుంటే బీసీ జనాభా ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బీసీలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అటువైపే మొగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఈ మధ్యనే తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గం అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల. ఎందుకంటే గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ విషయంలోనైనా ప్రతి విషయంలోనైనా మాల సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కింది అన్న అసహనం, అసంతృప్తి మాదిగ సామాజిక వర్గం ప్రజల్లో కనిపిస్తుంది. దాన్ని అడ్రస్ చేసే క్రమంలో ఇద్దరు సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలే కాబట్టి వారిలో ఆ ఎస్సీ ఈక్వేషన్నే పరిగణలోకి తీసుకుని అందులో ఎవరినైనా ఖరారు చేస్తుందా అన్న ఒక చర్చ కూడా ఒకవైపు ఇప్పుడు ఏఐసీసీలో జరుగుతుంది. బట్ ఓవరాల్గా అయితే బీసీలకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సాయంత్రం వరకు ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే మహాత్మా.